ముఖ్యమంత్రిగా జగన్ ఫస్ట్ మీటింగ్ ఎక్కడో తెలుసా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో పర్యటనకు శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లాలో పర్యటించిన సీఎం వైఎస్ జగన్ తొలిసారిగా జమ్మల మడుగు నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎక్కడా బహిరంగ సభలు నిర్వహించలేదు తొలిసారిగా సొంత ఇలాకాలో అందులోనూ జమ్మల మడుగు నియోజకవర్గంలో వైఎస్ జగన్ బహిరంగ సభ నిర్వహించడం ఆసక్తికరంగా మారింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినా కడపలో ఈ నెల ఎనిమిదిన పర్యటించనున్నారు వైఎస్ జయంతిని పురస్కరించుకునే సీఎం వైఎస్ జగన్ కీలక పథకాలను ప్రారంభించనున్నారు ఇకపై వైఎస్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో జమ్మల మడుగులో రాష్ట్ర స్థాయి రైతు సదస్సు నిర్వహించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు అదే రోజు వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెన్షన్ల పెంపు పథకాన్ని కూడా అదే వేదికగా జగన్ ప్రారంభించబోతున్నారు వైఎస్ఆర్ పెన్షన్ పథకంగా నామకరణం చేసి ఆ రోజున లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బహిరంగ సభలో పాల్గొనడం విశేషం అది కూడా సొంత జిల్లాలో కావడం మరో విశేషం వైఎస్ జగన్ తొలి బహిరంగ సభలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు కడప నుంచే శ్రీకారం చుట్టడం విశేషం ఇకపోతే వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా సీఎం బహిరంగ సభలో ఎలాంటి నిర్ణయాలు ప్రకటించబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పెన్షన్ల పెంపు పథకంపై తొలి సంతకం చేసిన వైఎస్ జగన్ తొలి బహిరంగ సభలో అంతే ప్రాధాన్యతగా కీలక ప్రకటన చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది తన సొంత జిల్లా కావడంతో వైఎస్ జగన్ కడప జిల్లాకు వరాలు కురిపించే అవకాశం ఉందని కూడా జిల్లా వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు జమ్మల మడుగు నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఖనిజ నిక్షేపాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ చేపడుతున్నారు ఇప్పటికే సర్వే బృందాలు రెగ్గులు వేసి ఆయిల్ నిక్షేపాలు ఖనిజాల కోసం అన్వేషణ చేపట్టారు జమ్మల మడుగు నియోజకవర్గంలోని పెద్ద ముడియం ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రాజుపాళెం మండలాల పరిధిలో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయంటూ అప్పట్లో ప్రచారం కూడా జరిగింది దానిపై సర్వేలు కూడా జరిగాయి ఇలాంటి తరుణంలో అదే ప్రాంతంలో వైఎస్ జగన్ బహిరంగ సభ నిర్వహించడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది ఏదైనా పరిశ్రమ పెట్టి జిల్లా వాసులకు శుభవార్త చెప్పబోతున్నారా అంటూ కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పరంగా బద్ద శత్రువులైన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలో అడ్డ జమ్మల మడుగు నియోజకవర్గం గతంలో బద్ద శత్రువులుగా ఉన్న ఆదినారాయణరెడ్డి రామసుబ్బారెడ్డిలు ఇటీవలే ఒక్కటే చేతులు కలిపారు సయోధ్యతో ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా వాటమి పాలయ్యారు ఈ పరిణామాల నేపథ్యంలో వారి అడ్డాలో జగన్ బహిరంగ సభ నిర్వహించడం రాజకీయంగా వేడి రగులుతోంది మొత్తానికి వైఎస్ జగన్ తొలి బహిరంగ సభపై ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు జగన్ కీలక ప్రకటన చేయబోతున్నారంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు మరి వారి ఆశలను జగన్ ఏం చేస్తారో అన్నది తెలియాలంటే మరో మూడు రోజులు ఓపిక పట్టాల్సిందే